హాయ్ హలో స్టూడెంట్స్ అందరికీ స్వాగతం వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్ నేను మీ ఎస్పి రాజన్ అలియాస్ ఎస్పిఆర్ ఈరోజు మనము యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్లో ఓకేనన్నా యూపీఎస్సీ ప్రిలిమ్స్కి అది ముఖ్యంగా యూపీఎస్సీ ప్రిలిమ్స్ ట్వంటీ ట్వంటీ త్రీకి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి యూస్ అయ్యే విధంగా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేది చూస్తున్నాం అందులో ఈరోజు జియోగ్రఫీ పార్ట్ త్రీ నన్న అన్న జోగ్రఫీ లో మనం పార్ట్ త్రీ రెగ్యులర్గా ఒక హాఫ్ అన్ అవర్ వీడియోస్ రెగ్యులర్గా వ్యూ చేయడం వల్ల ప్రీవియస్ గా ఉంటున్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేది మీకు కాంప్రహెన్సివ్ గా కంప్లీట్గా డీటెయిల్డ్గా అనేది తెలుగు రాష్ట్రాల్లో ఉంటున్న ఏపీ తెలంగాణలో ఉంటున్న ప్రతి ఒక్క యూపీఎస్సీ ఆస్పరెంట్కి యూస్ అయ్యే విధంగా క్వాలిటేటివ్గా అర్థమయ్యే విధంగా మనం అందిస్తూ ఉన్నాం అన్న సో అలాగే చూడండి యూపీఎస్సీ ఇన్ఫినిటీ బ్యాచెస్ సో మీకు కోసం మనం అందిస్తున్న అద్భుతమైన ఆఫర్స్ గురించి తెలుసుకోండి అలాగే యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న అలాగే ప్రిపేర్ అవ్వాలి అనుకున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి యూస్ అయ్యే విధంగా మనం రేపు అనగా సిక్స్టీన్త్ ఏప్రిల్ నాడు మన సో కాల్డ్ వైజాగ్ వైజాగ్ ఇన్స్టిట్యూషన్స్లో మీకోసం ఏంటంటేనన్నా మనము స్పెషల్గా డెమో అనేది కండక్ట్ చేస్తున్నారు సో మీకు మీలో ఉన్న ఫియర్స్ కానీ యూపీఎస్సీ రాయబోతున్న వాళ్ళు కానీ ఇక ప్రిపేర్ అవ్వబోతున్న వాళ్ళు కానీ వారికి ఒక అద్భుతమైన అవకాశం నేను అక్కడ అందుబాటులో ఉంటాను మీ యొక్క ఫ్యాకల్టీ స్ట్రెంత్ మన సురేష్ సార్ కానీ ఇంకా మల్టిపుల్ ఫ్యాకల్టీస్ అనేది మీకు అందుబాటులో ఉంటానన్న మీకు ప్రిపరేషన్స్లో కానీ అలాగే మీ యొక్క సక్సెస్ కూడా ఏమైనా సలహాలు కావాలన్నా ఇంకేమైనా ఇతర డౌట్స్ ఉన్నా కానీ మీరు రండి ఇంట్రాక్ట్ అవ్వచ్చు మన వైజాగ్ ఇన్స్టిట్యూషన్స్లో మీలో భయాలున్నా పర్లేదు రండి అడగండి మీ యొక్క ఏ ఒక్క ఇష్యూ ఉన్నా కానీ మేము ఖచ్చితంగా డీల్ చేస్తాం అలాగే మీ యొక్క ప్రిపరేషన్ కావాల్సిన కంప్లీట్ గైడెన్స్ అనేది అద్భుతంగా అనేది అందిస్తాం అన్న స్టే కాన్ఫిడెంట్ యుగుణ రాక్ దిస్ ఎగ్జామ్ సో అలాగే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఐ విష్ మై హార్టీ విషస్ నాన్న ఖచ్చితంగా మీరంతా కూడా సక్సెస్ అయ్యి ఒక గొప్ప జాబ్స్లో ఒక సక్సెస్ఫుల్ స్టేట్లో ఉంటారనేది అనుకుంటున్నాం ఎందుకంటే మీరంతా ఈ వీడియో చూసినట్టే యు ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ ఎల్టీఎక్స్ ఫ్యామిలీ ఓకే మనం అందిస్తున్న అద్భుతమైన కోర్సెస్ గురించి తెలుసుకున్నాం యూపీఎస్సి ఇన్ఫినిటీ మనము అద్భుతమైన యూపీఎస్సి ప్రిపరేషన్ కోసమైన కోర్సెస్ అనేది చూస్తున్నాం ఐదు వేల రూపాయలతోనే మీ కోర్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు అంటే ఎస్ దట్ ఈస్ పాసిబుల్ నెలసరి ఐదు వేలు మీ యొక్క ఈఎంఐ పద్ధతిలో కూడా మీరు పే చేసుకుంటూ మన కోర్స్ అనేది ప్రిపేర్ అవ్వచ్చు దిస్ ఇస్ ద లాస్ట్ డే అన్న ఫిఫ్టీన్త్ ఏప్రిల్ ఉపయోగించుకుంటారనుకుంటున్నాము ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని అలాగే యు హ్యావ్ టూ మోడ్స్ అన్న ఆన్లైన్ మోడ్లో ఇంటి వద్దనే ఉండి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారంటే తెలుగు రాష్ట్రాల్లో ఉంటున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి కేర్ ఆఫ్ అడ్రస్ మన ఎల్టీఎక్స్ ఫ్యామిలీ అనమాట సిక్స్టీ థౌసండ్ రూపీస్ మనం చే చార్జ్ చేసే ఫీజు సో ఇంకా డిస్కౌంట్స్ కూడా మీకోసం మనం అందిస్తూ ఉంటానన్నా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయన్నా కానీ ఈ కాంటాక్ట్ నెంబర్ని మీకు కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే ఆఫ్లైన్ ఎన్విరాన్మెంట్లో అద్భుతమైన క్లాస్ ఎన్విరాన్మెంట్లో కూర్చొని క్లాస్లో సార్ చెప్తున్న విని నేర్చుకొని ప్రిపేర్ అవ్వాలి అనుకున్న అంటే హైదరాబాద్ మరియు వైజాగ్లో అద్భుతమైన ఇన్స్టిట్యూషన్స్ అనేది మీకోసం మనం అందుబాటులో చేస్తున్నాం సో మీకు సెవెంటీ థౌసండ్ రూపీస్కే సో అన్నది సెవెంటీ థౌసండ్ రూపీస్ ఫీజ్ మాత్రం మనం ఛార్జ్ చేస్తున్నాం యూ కెన్ కమ్ అండ్ ప్రిపేర్ అన్న వైజాగ్లో హైదరాబాద్లో మన ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి వైజాగ్లో అప్కమింగ్ బ్యాచ్కి జియోగ్రఫీ నేనే డీల్ చేస్తున్నాను ఇంకా మల్టిపుల్ ఫ్యాకల్టీస్ మీకు మల్టిపుల్ సబ్జెక్ట్స్ అనేది డీల్ చేస్తారు సో అలాగే మీకు త్రీ డేస్ ఫ్రీ డెమో కూడా అందుబాటులో చేస్తున్నాను అన్న మూడు రోజులు రండి క్లాస్లో కూర్చోండి క్లాసెస్ వినండి అర్థమవుతుందా లేదా తెలుసుకోండి బాగా చెప్తున్నారా లేదా తెలుసుకోండి తరువాతనే మీరు మీ యొక్క గొప్ప నిర్ణయాన్ని మీరు తీసుకోండి సో ఇలాంటి ఒక అద్భుతమైన అవకాశం ఎక్కడా కూడా కల్పించరు మనం ఈ యొక్క ఎల్టీఎక్స్ క్లాసెస్ ద్వారా ఒక ఎల్టీఎక్స్ ఫ్యామిలీ ద్వారా మీకు అందిస్తూ ఉన్నాం సో అలాగే స్టూడెంట్స్ ఎన్సీఆర్టీతో ప్రారంభం చేయాలి అనుకుంటున్న ప్రతి ఒక్క స్టూడెంట్స్కి కూడా ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ అనేది పదివేల రూపాయలకే మీకు అందుబాటులో అనేది మనం అద్భుతంగా అనేది చేస్తున్నాం తర్వాత ఆప్షనల్ ఇన్ఫినిటీ అన్న సో మీరు ఆప్షనల్స్లో పిఎస్ఐఆర్ పబాట్ సోషియాలజీ ఆంథ్రోపాలజీ అండ్ తెలుగు లిటరేచర్ లాంటి అద్భుతమైన ఆప్షన్స్ అనేది మనం చూసాం ఇక్కడ ఉన్నాయి అందుబాటులో మీకు టోటల్ ఫీజు థర్టీ థౌజండ్ రూపీస్ లేదు మీరు జస్ట్ ఒక ఈఎంఐ పద్ధతిలో కట్టాలి అనుకుంటున్నారంటే ఫైవ్ థౌసండ్ రూపీస్ కట్టుకుంటూ కూడా మీరు ఈ యొక్క ప్రిపరేషన్స్ అనేది కొనసాగించవచ్చు అనమాట సో ఓకే గైస్ ఇంకా ఏమైనా కానీ డౌట్స్ ఉన్నా కానీ యూ కెన్ ఆస్క్ ఇతర ఏమైనా సబ్జెక్ట్స్ ఉన్నా కానీ మనం ఓకేనా సో ఇవన్నీ కూడా మనము కామెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తున్న వీడియో నచ్చినా కానీ అలాగే ఇంకా ఏమైనా కావాలన్నా కానీ కీప్ కమెంటింగ్ అన్న యువర్ వాల్యుబుల్ కమెంట్స్ ఆ బూస్టింగ్ ఫ్యాక్టర్ టు అస్ సో మనము ఈ సిరీస్ అనేది స్టార్ట్ చేసాం ఫస్ట్ జియో చూడండి జియో ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకున్నాం తర్వాత మల్టిపుల్ ఆర్టికల్స్ ఫ్లోటింగ్ గ్యాస్ నెల గురించి ఆర్టికల్ త్రీలో మనం హంబన్ టూటా ఎందుకు న్యూస్లో ఉంది మసాయి ట్రైబ్స్ ఎవరు న్యూస్లో ఉన్నారు అట్టకంబాసర్ ఎందుకు న్యూస్లో ఉంది ఇలాంటి మల్టిపుల్ ఆర్టికల్స్ అనేది చూసాము సో ఫైవ్ ఆర్టికల్స్ చూసాము లెట్స్ గెటింగ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ సో ఆర్టికల్ నెంబర్ సిక్స్ సో ఆర్టికల్ నెంబర్ సిక్స్లో ఏ ఆర్టికల్ డిస్కస్ చేస్తాం అనేది మనం చూద్దాం ఈరోజు సో చూడండి దేని గురించి ఏంటన్నా గోస్ట్ ఐలాండ్స్ ఓకేనా గోస్ట్ ఐలాండ్స్ గోస్ట్ ఐలాండ్స్ ఆఫ్ ద ఆర్కిటిక్ సో గోస్ట్ ఐలాండ్స్ ఆఫ్ ఆర్కిటిక్ అనే న్యూస్లో ఉంది సో ఏంటి ఏంది అనేది మనం తెలుసుకుందాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాప్తో ఇది స్టార్ట్ చేస్తారని తర్వాత మనము టాపిక్లోకి వెళ్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సెప్ట్ మనం తెలుసుకోవాలన్నా సో అందులో ఏంటంటే కన్నా ఇక్కడ చూడండి బ్యారన్సీ సో ఏంటి ఆర్కిక్ ఓషన్లో ఉన్న సీస్ సో మ్యాప్ రిలేటెడ్ స్టడీ సో ఈ స్టడీ ఏంటంటే ఒక టాపిక్ వచ్చినప్పుడు అంటే ఏంటో తెలుసుకుని మ్యాప్ రిలేటెడ్ స్టడీ వెళ్ళిపోవాలి మనం సో ఈ బ్యారన్సీకి కొద్దిగా నార్దన్ మోస్ట్ పార్ట్లో సో కూర్చోండి క్లోజ్ టు ద పోల్ నార్త్ పోల్ క్లోజెస్గా ఇక్కడ ఫ్రాన్ జోసెఫ్ ల్యాండ్ ఒకటి తర్వాత ఇక్కడ గ్రీన్ ల్యాండ్ ఉంది చూసారా ఇది కూడా ఏంటి గ్రీన్ ల్యాండ్కి నార్త్లో ఇక్కడ ఒక ల్యాండ్ ఉంటుంది ఓకేనా సో ఐ విల్ రైట్ ఇట్ డౌన్ క్వెకర్ టాక్ అంటారు క్వికర్ టాక్ నెర లేక్ అంటారు సో ఇక్కడ ఉంటుంది సో ఇదేంటంటే నన్న సో ఇక్కడ నార్దన్ మోస్ట్ పాయింట్ కేప్ మోరీస్ అంటారు ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్లో ఇది నార్దన్ మోస్ట్ పాయింట్ కాబట్టి ఈ పాయింట్ని ఏమంటారు అంటే కేప్ మోరీస్ జంప్ సో గుర్తుపెట్టుకోని మ్యాప్లో ఇది ఇంపార్టెంట్ కేప్ మోరీస్ జంప్ సో ఈ కేప్ మోరీస్ జంప్ కాదు జెసప్ వెయిట్ ఐ విల్ రైట్ ఇట్ రైట్ ఓకే ఓకే ఐ విల్ రైట్ ఇట్ హియర్ ఉండే జెసప్ అని అంటారు ఈ ప్రాంతం నార్దన్ మోస్ట్ పాయింట్ దీనికి నార్త్లో కొన్ని ఐలాండ్స్ అనేది కనుగొన్నారనమాట అనమాట డిక్కేట్స్ ఉంటే ఒక సంవత్సరాల క్రితం అనేది కనుగొన్నారు అలాగే ఇక్కడ కూడా చూస్తున్నారంటే బ్యారన్సీకి నార్త్ సైడ్ కొన్ని ఐలాండ్స్ కనుక్కున్నారు సో అంటే ఏంటి ఒక పెద్ద ఐసు మొక్క దాని మీద మట్టి అలా గ్రావెల్ అలా అన్నీ కలిగి ఒక ఐలాండ్ రూపంలో ఉండేదంట ఒకప్పుడు కనుగొన్నారు కానీ ఇప్పుడు చూస్తే అవి లేవు సో అంటే ఏంటి మ్యాప్లో వాటిని మార్చేసి కనుగొని చేసి అన్నీ చేస్తే ఇప్పుడు చూస్తే అలాంటివి లేవనమాట అలా ఉన్న ఐలాండ్స్కి ఆచికి కూడా లేదు సో బట్ యాక్చువల్గా ఇది ఏమంటారంటే ఈ కాన్సెప్ట్ నుంచి మనకు వచ్చిందంటే డర్టీ ఐస్ బర్గ్ సో డర్టీ ఐస్ బర్గ్స్ అంటారు అంటే పెద్ద పెద్ద మంచు ఓకేనా మంచు ఫ్లోటింగ్ ఉంటుంది చూస్తారా గ్లేషియల్స్ ఫ్లోటింగ్ లాగా సముద్రం పైన అవి ఫ్లోట్ అవుతూ ఏంటంటే వాటి మీద డర్ట్ పార్టికల్స్ గ్రావెల్స్ కొన్నిసార్లు అది సర్ఫేస్ ల్యాండ్ దగ్గరకు వచ్చినప్పుడు అలాంటివి అయ్యి సో అది ఐలాండ్ రూపంలో కనిపిస్తూ కొన్ని అలాగే కొన్ని ఏంటంటే ఐలాండ్స్ అనేది డిసపియర్ అవుతున్నాయి అనేది చెప్తున్నారు సో అలాంటి అలాంటిదాన్నే మనం గోస్ట్ ఐలాండ్స్ అంట అంటే ఏంటంటే మనం నార్మల్గా చూస్తున్న మ్యాప్లో ఉన్న దానికన్నా కానీ ఇవి ఏంటంటే ఒకప్పుడు మ్యాప్లో ఉన్నాయి కానీ ఇప్పుడు పోయి చూస్తే అక్కడ లేవన్నమాట సో దీనికోసం ఎన్నో ఎక్స్పెడిషన్ చేసి రీసెర్చ్ చేశారు వాటినే మనం గోస్ట్ ఐలాండ్ అంటాం సో రీసెంట్గా న్యూస్లో ఉన్న అలాంటి గోస్ట్ ఐలాండ్ అంటే క్వెక్కర్ ట్యాక్ ఓకేనా సో క్వెక్కర్ ట్యాక్ అవన్ ఓకేనా సో క్వెక్కర్ ట్యాక్ అవన్ నర్లేక్ కొకర్ టాక్ అవన్నర్ లేక్ అంటారు సో గ్రీన్ ల్యాండ్కి చేసింది సో దేనికి ల్యాండ్కి నార్త్ సైడ్ ఉన్నది సో దాన్నే మనం ఏమంటున్నాం గోస్ట్ ఐలాండ్ అంటాం సో ఇండియాలో కూడా కొన్ని గోస్ట్ ఐలాండ్స్ అంటారు ఇండియాలో గోస్ట్ ఐలాండ్ ఏనంటారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అన్నమాట తర్వాత చూడండి ఈ క్వకర్ టాక్ ల్యాండ్ అనేది ఏంటంటే అన్న దిస్ ఈస్ కన్సిడర్ ఎస్టర్ మనము వీటిని నేనంటే నార్దన్ మోస్ట్ ఐలాండ్గా కన్సిడర్ చేసేవాళ్ళం ఓకేనా నార్దన్ మోస్ట్ ఐలాండ్ సో ఒకప్పుడు నార్దన్ మోస్ట్ ఐలాండ్గా దీన్నే మనం అనేది కన్సిడర్ చేస్తూ ఉంటాం ఐ హ్యాడ్ షోన్ దూ ద లొకేషన్ ఆల్సో ఏ ఇంపార్టెంట్ ఇందులో ఓకేనా సో కాకపోతే ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఏంటంటే ఇవి మెల్లమెల్లగా ఏంటంటే ది స్టార్టెడ్ డిసపియరింగ్ సో ఆఫ్టర్ డికేట్స్ ఎందుకు గోస్ట్ గోచ్ అంటున్నాం ఆఫ్టర్ డికేట్స్ ఓకేనా ఆఫ్టర్ డికేట్స్ ఇట్ డిసపియర్డ్ అంటే మన మ్యాప్ల్లో ఉంది కానీ అక్కడ పోయి చూస్తే మాత్రం రీసెర్చ్ అక్కడ లేదనమాట సో అంటే ఏంటి డిసప్పయర్ అనేది అయిపోయింది సో డిసప్పయర్ అయిపోయింది అనేది వారు చెప్తున్నారు ఓకేనా సో యాక్చువల్ ఇష్యూ ఏంటంటే దిస్ ఇస్ వాల్ సో ఇలా ఎందుకు అయిపోతుంది అయిపోతుందంటే అవి ఐస్ బర్గ్స్గా ఉండి తర్వాత ఏంటంటే అన్న కొన్నిసార్లు ఏంటంటే అలా కరిగిపోవడం కానీ లేదంటే ఏంటంటే వాటర్ లెవెల్ చేంజ్ అవ్వడం కానీ ఇలాంటి ఇంపాక్ట్స్ వల్ల సో అంటే ఏంటంటే సో నియర్ బై గ్లేషియల్స్ నుంచి ఓకేనా నియర్ బై గ్లేషియల్స్ నుంచి ఓకేనా నియర్ బై గ్లేషియల్స్ నుంచి కూడా ఏంటంటే గ్లేషియర్స్ నుంచి కూడా ఏంటంటే పెద్ద పెద్ద ఐస్ బర్గ్స్ ఓకేనా సిమిలర్ టు ద ఒక ఐలాండ్ దీవికి ఒకేలా అంటే దాని మీద గ్రావలు అవన్నీ ఉండడం వల్ల ఎందుకు గ్రావల్ ఈ గ్రావల్ ఎలా వచ్చింది గ్రావల్ అనేది కొన్నిసార్లు ల్యాండ్ స్లైడ్స్ అలా జరిగినప్పుడు సో ఈ గ్రావల్ అనేది దాని మీద పడిపోయి అలా అనేది ఒక ఐలాండ్ రూపంలో ఉన్నాయన్నమాట సో ఇలా ఉన్నవి ఏంటంటే మళ్ళీ మళ్ళీ మటుమాయమైపోయింది ప్రస్తుతానికి ఏంటంటే నన్న గ్రీన్ల్యాండ్ సో గ్రీన్ల్యాండ్ మ్యాప్లో మీరు కొన్ని విషయాలు పక్కనున్న ఐలాండ్స్ కానీ వాటర్ బేస్ కానీ అవన్నీ కూడా ఒకసారిగా చూడండి ఐ విల్ ఆల్సో షో యూ సో ఫర్ మ్యాప్ స్టడీ ఓకేనా సో ఇది సో గ్రీన్ల్యాండ్ న్యూస్లో వచ్చింది కాబట్టి ఇది ఇంపార్టెంట్ సో గ్రీన్ల్యాండ్లో జనరల్గా నార్త్ మోస్ట్ పాయింట్ నేను ఇప్పుడే మీకు చూపించాను నార్త్ పాయింట్ ఏంటంటే మోస్ట్లీ నార్థన్ మోస్ట్ పాయింట్గా దేన్ని కన్సిడర్ అంటే కేప్ మోరీస్ ఏంటది కేప్ మోరీస్ కేప్ మోరీస్ జోసెఫ్ అనేది ఓకేనా కేప్ మోరీస్ జోసెఫ్ అని అంటారు సో ఇది నాన్న ఇక్కడున్న కరెంట్ అఫైర్స్ ఎందుకని సో మళ్ళీ మనం ఏంటంటే విల్ లెట్ అస్ గో అండ్ చెక్ ఇట్ అవుట్ అంటే ఏంటంటే సో ఇక్కడున్న ఫర్ ఎగ్జాంపుల్ అంటే సైంటిస్ట్ ఏంటంటే ఎన్నో కారణాలు చెప్తున్నా కొందరు ఏంటంటే ఆ వల ఫ్లోటే వెళ్ళిపోయి ఉంటాయి అందుకే అది ఐలాండ్లా కనబడట్లేదు అంటారు సో అది ఓకే వీ కెన్ లీవ్ ఇట్ ఓవర్ సో కొన్నిసార్లు ఏంటంటే ఐస్బర్గ్ అనేది కింద ఉన్న సో కాల్ సర్ఫేస్కి స్టిక్ ఆన్ ఉంటుంది అంటున్నారు మనకు అది ప్రాబ్లం లేదు ఇప్పుడు ల్యాండ్ మ్యాప్ ఒకసారిగా మనం చూసుకున్నామంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు చాలా ఉపయోగపడుతుంది లెటస్ టేక్ ఇట్ ఇట్ సో కొన్ని మ్యాప్స్ చూసుకోండి మీరు కూడా వీలైతే అట్లాస్ తీసుకునేసి ఇప్పుడు వెంటనే ఏంటంటే దీన్ని గుర్తుపెట్టుకొని అది హెల్ప్ అవుతుంది సో ఇక్కడ చూసుకున్నారంటే ల్యాండ్ అనేది ఆర్టిక్ సర్క్యూకల్ క్లోసెస్గా ఉన్న ఒక ల్యాండ్ కాకపోతే చాలా వరకు ఐస్ బర్గ్స్తో కవర్ అయిపోయి ఉంటుంది సో తర్వాత క్లియర్గా ఏంటంటేనన్నా ఇక్కడంతా హ్యాబిటేషన్స్ కూడా తక్కువే ఉంటారు చుట్టూ ఉన్న వాటిని మనం మ్యాప్ చూసుకుంటున్నాము అంటే ఇక్కడ చూడండి బ్యాఫిన్ బే అనేది దానికి వెస్ట్ సైడ్ ఉంటుంది డేవిస్ స్ట్రైట్ ఉంటుంది తర్వాత నార్త్ అట్లాంటిక్ ఓషన్ నెక్స్ట్ ఏంటంటే ఐస్ల్యాండ్ ఓకేనా రేజ్విక్ వీక్ ఆ ఐస్ ల్యాండ్ ఈ యొక్క గ్రీన్ల్యాండ్ మధ్యలో ఉంటున్న స్ట్రైట్నే మనం ఏమంటాం డెన్మార్క్ స్ట్రైట్ అంటాం తర్వాత ఈ పార్ట్ అంటే నార్త్ ఈస్టర్న్ పార్ట్లో ఉన్నది మనం ఏంటంటే గ్రీన్ల్యాండ్ అంటాం ఓకేనా సో అలాగే నార్త్ అమెరికాకి నార్త్ ఈస్టర్న్ పార్ట్లో మనకి ఈ యొక్క గ్రీన్ ల్యాండ్ ఉంటుంది క్లోజ్ టు ద సో కాల్ కెనడాలో భాగస్వామ్యంగా ఉంటుంది తర్వాత ఇక్కడ ఏంటంటే నార్వే అనేది ఇటువైపు కనెక్ట్ అయి ఉంటుంది సో దిస్ ఇస్ వాట్ ఎ జనరల్ మ్యాప్ కానీ సింపుల్ మ్యాప్గా మనం చూసాము ఇంకా మ్యాప్స్ కావాలంటే యూ కెన్ సీ హియర్ బ్యాఫిన్ కానీ లాబొరటరీసీ సో ఇక్కడ చూడండి సౌత్ వెస్ట్ పార్ట్లో ఇక్కడ సో సీ సో బ్యాఫిన్ బేని సీని రెండింటినీ కనెక్ట్ చేస్తుంది డేవిడ్ స్ట్రైట్ సో ఈ పదాన్ని గుర్తుపెట్టుకోవాలా దట్ ఈస్ వెరీ సి క్రూషియల్ సో డావిస్ స్ట్రైట్ ఎక్కడుందో గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే స్ట్రైట్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా ఈ మధ్య ట్రెండింగ్లో వస్తున్నాయి కాబట్టి బ్యాఫిన్ ఇన్ పే ల్యాబడర్ మధ్యలో ఉండేది డేవీ స్ట్రీట్ సో ఇక్కడ చూడండి ఎప్పుడైనా కానీ అన్న క్వశ్చన్ ఎలా చదువుతాము అంటే మనము ఎప్పుడైతే ఎగ్జామ్లో వస్తుందో వాటి యొక్క ప్రాముఖ్యత అనేది పలు రెట్లు పెరుగుతుంది సో ఇప్పుడు గోస్ట్ ఐలాండ్ అనేది మనకి ఎక్కడి నుంచి వచ్చింది సో కాల్డ్ గ్రీన్లాండ్ నుంచి వచ్చింది కాబట్టి ఇప్పుడు గ్రీన్లాండ్ మ్యాప్ మనం క్లియర్గా చదవాలి జాగ్రఫీ ప్రిపరేషన్ అనేది ఇదే పద్ధతిలో ఉంటుందన్న సో నెక్స్ట్ కరెంట్ అఫేర్స్లోకి వెళ్ళిపోదాము తర్వాత లొకేషన్ ఇది కూడా ప్లేసెస్ ఇన్ ద న్యూసే న్యూస్లో ఎందుకు ఉంది తర్వాత దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి ఓకేనా సో గోనా టీచ్ అబౌట్ ఇది ఆర్టికల్ సెవెన్ కదా యా ఆర్టికల్ సెవెన్ సో ఇక్కడ ఏంటంటేనన్నా వెనోటా ఓకేనా వెన్వాటా సో వెన్వాటు అనేది నేను ఆల్రెడీ మీకు హిందూ అనాలిసిస్ నాది రెగ్యులర్గా ఫాలో అవుతున్నాను అంటే కరెంట్ అఫేర్స్లో సో అక్కడ నేను మీకు చెప్పాను అన్న సో ఎందుకంటే నన్న వాటా గురించి తెలుసుకునేటప్పుడు కంప్లీట్గా మీకు ఒక జాగ్రఫికల్ వ్యూ అనేది ఉండాలి సో ఫస్ట్ కొన్ని బేసిక్ ఎలిమెంట్స్ చెప్పేసి ఆ జాగ్రఫికల్ వ్యూ మీకు ఏమి ఉండాలి ఏంటి అనేది నేను వివరంగా అనేది అందిస్తాను సో చూడండి వెన్వాటా అనేది ఏ భాగంలో ఉంది సో దిస్ ఇస్ ఇన్ ద పసిఫిక్ ఓషన్ సో ఎక్కడుందన్న పసిఫిక్ ఓషన్లో అది కూడా ఏంటంటే సౌత్ పసిఫిక్ ఓషన్లో సౌత్ పసిఫిక్ ఓషన్లో ఓషన్లో సౌత్ సైడ్ ఉంటుంది అలాగే ఏంటంటే ఏంటంటేనన్నా ఇది వన్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఓకేనా ఇది ఒక గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్లో ఒకటి ఓకేనా గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్లో ఒకటి సో ఆ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్లో ఏం పేరు అంటాం సో ఆ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్లో ఒకటి అన్నాను కాకపోతే ఆ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఏంటి అందులో ఏ గ్రూప్లో ఇది ఉంటుంది సో అందులో ఫస్ట్ ఏంటంటే ఏంటంటేనన్నా మెలనేషియా సో మెలనేషియన్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్లో ఉంటుంది ఏంటది మెలనేషియన్ ఐలాండ్స్లో ఒక ఐలాండ్ ఒక చిన్న ఐలాండ్ సో అలాగే చూడండి వీరు స్పెషల్ ఏంటంటే నన్న సో వీరికి ఒక సమస్య వచ్చింది అప్పుడు ఇది న్యూస్లో ఎక్కువగా ఉంది ఎందుకంటే ఒక అతిపెద్ద తుఫాను వెనువాటాని తాకింది సో అప్పుడు చాలా దారుణమైన ఇన్సిడెంట్ జరిగింది చాలామంది నష్టపోయారు ప్రాణ నష్టం జరిగింది అన్నీ కూడా కాకపోతే కాకపోతే వారు యుఎన్లో ప్రశ్నించారు ఏమని ఇప్పుడు మా ఊరికి మా ఊరికి ఏంటంటే అనుకోని సమక్షంలో ఏంటంటే ఒక పెద్ద తుఫాన్ వచ్చింది అది క్లైమేట్ చేంజ్ వల్లనే వచ్చింది సో ఇప్పుడు మేమైతే ఒక చిన్న ఐలాండ్ మా తరపు నుంచి ఏమి గ్లోబల్ గ్రీన్హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఏము అంతగా కార్బన్ ఎమిషన్స్ ఏవి ఉండదు మాది ఇంకా చెప్పాలంటే కార్బన్ నెగటివ్ కంట్రీ ఈ పదాన్ని ఉపయోగించుకోండి వెనవట అనేది ఏమంటాం మనము కార్బన్ నెగటివ్ కంట్రీ గుర్తుపెట్టుకోండి కార్బన్ నెగటివ్ కంట్రీ కార్బన్ నెగటివ్ కంట్రీయా ఏంటి సార్ షాక్ ఇచ్చారు కార్బన్ నెగటివ్ ఏంటి సార్ అంటే నాన్న కార్బన్ ఎమిషన్ సో అంటే ఈ మధం ఎందుకంటే చూడండి గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్ అనేది ఈ కంట్రీలో అంట చూడండి లెస్ దెన్ జీరో పాయింట్ జీరో జీరో వన్ ఎయిట్ పర్సంటేజ్ అంటే ప్రపంచాన్ని ప్రశ్నించడానికి సరైన అర్హత కలిగిన ఒక దేశం అన్నమాట అంటే మా దేశం గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్ని చూడండి మా దేశం గ్రీన్హౌస్ గ్యాస్ ఎమిషన్ని తగ్గించేశాం మేము చాలా వరకు ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా ఉన్నాం కానీ ఇలాంటి క్లైమేట్ చేంజ్ సమస్యల వల్ల మా దేశ ప్రజలు నష్టపోతున్నారు దానికి సమాధానం డెవలప్డ్ కంట్రీస్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే పొల్యూటింగ్ చేస్తున్నారో వారు సమాధానం చెప్పాలి అనేది గట్టిగా అడిగారు మన సో ఇది గట్టిగా అడిగారు సో అడగగానే అది ఇష్యూ అయ్యి యూఎన్లో క్లైమేట్ చేంజ్ డీల్స్లో ఇప్పుడు ఎన్విరాన్మెంట్ రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు ఎవరు ఎమిట్ చేస్తున్నారో వారు బాధ్యత తీసుకోవాలి స్ట్రిక్ట్ మెషర్స్ తీసుకోవాలి ఒకవేళ ఈ యొక్క గ్రీన్ హౌస్ గ్యాసెస్ టార్గెట్ క్లైమేట్ చేంజ్ టార్గెట్ అచీవ్ చేయకపోతే కఠినమైన శిక్షలు విధించాలి అప్పుడే అది న్యాయం అని చెప్తారు సో ఇలా యూఎన్లో ప్రశ్నించిన ఒక గొప్ప దేశం ఇది సరే సో ఇక్కడ వారి యొక్క క్యాపిటల్ ఏంటి సో అందుకనే చూడండి చాలా చిన్న చిన్న దేశాలు నాన్న ఆ ప్రాంతంలో ఐ విల్ షో యూ ద మ్యాప్ ఆ మ్యాప్లో చూసారంటే ఒకటి కాదు సుమారుగా ఒక హండ్రెడ్ ప్లస్ ఐలాండ్స్ ఉంటాయి వాటి గురించి అంతా మనం మాట్లాడలేదు కదా ఒక ప్రభావం ఒక చిన్న ఐలాండ్ తక్కువ మంది జనాభా కానీ ప్రపంచవ్యాప్తంగా ప్రభావాన్ని తీసుకొచ్చారు సో నన్న మీరు అనుకున్న మీ ఆలోచనలు కానీ మీ ప్రయత్నాలు కూడా అలా అనుకుంటారు మీరు ఏమని ఏం చేయగలమని కానీ మీలో ఉన్న స్ట్రెంగ్త్ మీకు తెలియదు నన్న దాట్ ఈస్ వాట్ వెనాటో ఇస్ అ ఇన్స్పిరేషన్ ఎలిమెంట్ టు ఎవ్రీవన్ సో క్యాపిటల్ ఏంటంటే పోర్ట్ విలా ఐ విల్ షో ద మ్యాప్ నన్న మ్యాప్ రిలేటెడ్ స్టడీలకు వెళ్తాను ఫస్ట్ కొంచెం కంటెంట్ చూసి వెళ్తాను ఓకేనా సో పోర్ట్ విలా అలాగే ఇది ఏంటంటే ఏంటంటేనన్నా వై షేప్డ్ ఆర్చి సో ఆర్చిపెలాగో అంటే ఏంటి యా ఆర్కిపెలాగో అంటే ఏంటి ఆర్చిపెలాగో అంటే ఏంటంటేనన్నా గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఇందులో ఎనభై మూడు ఐలాండ్స్ యొక్క అన్నమాట ఒక గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ని కలిపితే మనం ఏమంటామంటే ఆర్చిపెలాగో అంటాం ఇది ఎక్కడంటేనన్నా నార్త్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఆస్ట్రేలియా సో దీని పక్కనే ఉన్న సో అద్భుతమైన దేశం ఏంటంటే ఆస్ట్రేలియా ఓకేనా ఆస్ట్రేలియాకి నార్త్ ఈస్టర్న్ సైడ్లో ఉంటుంది సో అలాగే ఇది చాలా వరకు ఏంటంటేనన్నా సో ఇక్కడ వెనోటాలో ఏంటంటేనా వెనోటా రైన్ ఫారెస్ట్ అంటే ఎక్కువ ఫ్రెండ్లీగా ఉంటున్న వెన్వాటా వెన్వాటు ఓకేనా వెన్వాటు ప్రొనౌన్సియేషన్ మిస్టేక్ ఉంటే క్షమించండి ఏం చేయలేం ఇలాంటి పేర్లన్నీ అవును కదా కొద్దిగా కష్టమే వెనోవాటు ఫారెస్ట్ వెన్వాటు రెయిన్ ఫారెస్ట్ అనేది ఇక్కడ ఉన్న యూనిక్నెస్ అన్న ప్రాంతీయంగా ఏంటంటే ఇది ఒక ఎక్కువ రీజియన్గా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీగా అద్భుతంగా ఉంటున్న ఒక ప్రాంతం అన్నమాట సో ఇది సో తర్వాత ఏంటంటేనన్నా క్లైమేట్ చేంజ్ వల్ల సో ప్రపంచవ్యాప్తంగా క్లైమేట్ చేంజ్ వస్తుంది చేంజ్ వస్తే ఎందరో ఐలాండ్ దేశాలు సఫర్ అవుతుంది ఎన్నో చెప్పాము కానీ అందులో ప్రైమరీ థ్రెట్ వీళ్ళకే అంటే ఈ వెనువాటు దేశం అనేది ప్రైమరీ థ్రెట్ అంటే ఏంటి క్లైమేట్ చేంజ్ వల్ల సీ లెవెల్ రైస్ వల్ల సీ లెవెల్ రైస్ వల్ల ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ వల్ల ఇలాంటి వాటి వల్ల ఎక్కువగా సఫర్ అయ్యే దేశం వీరే అందుకే న్యూస్లో ఎక్కువగా వీరి యొక్క మాట అనేది వినిపించింది నేను చెప్పాను కదా అన్న మీకు ఇది మ్యాప్ రిలేటెడ్ స్టడీ లెట్ మీ టేక్ యూ టు ద మ్యాప్ ఓకేనా సో ఇప్పుడు ఇంకొక విషయం మెలనేషియా అన్ననే అసలు మెలనేషియా అంటే ఏంటి మైక్రోనేషియా అంటే ఏంటి పాలినేషియా అంటే ఏంటి ఆ ఐలాండ్స్ ఎక్కడ ఉంటాయి దయచేసి మీరు కూడా ఒక మ్యాప్ తీసుకునేసి వాటిని గుర్తుపెట్టుకోండి ఎందుకంటే నేను నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చెప్పబోయేది ఈ మూడిటి గురించే మెలనేషియా మైక్రోనేషియా పాలినేషియా ఎందుకంటే ఇది కూడా న్యూస్లో ఉన్నింది సో ఎప్పుడైనా కానీ న్యూస్లో ఉన్నప్పుడు కరెంట్ అఫేర్స్కి క్లోజెస్ట్ రిలేషన్ ఉన్నప్పుడు వాటిని నేర్చుకుందాం ఓకేనా దాట్ ఈస్ బెటర్ టు రిమెంబర్ ఓకేనా ఐ విల్ టేక్ యూ దాట్ యా స్టూడెంట్స్ సో ఇక్కడ ఉంటున్న సౌత్ పసిఫిక్ క్వశ్చన్లో ఉన్న కొన్ని ఐలాండ్స్ గుర్తుపెట్టుకోండి ఇది ఆస్ట్రేలియా అన్న పాపా న్యూ గినియా ఇక్కడ చూడండి సాలమన్ ఐలాండ్స్ నౌరు కిరిబాటి టువాలూ తర్వాత ఇక్కడ చూడొచ్చు ఫిజీ సో వెన్వాటు అనేది ఫిజీకి దగ్గరలో ఉంది ఫిజీ కూడా న్యూస్లో ఉన్న ఆర్టికల్ ఏమన్నా ఎందుకంటే ఫిజీ కూడా జాగ్రఫికల్గా ఇంపార్టెంట్ వరల్డ్ హిందీ కాన్ఫరెన్స్ అనేది కనెక్ట్ చేశారు అలాగే ఏంటంటే ఏమన్నా మన ఇండియన్స్ అంటే హిందీ మాట్లాడే వాళ్ళు కానీ అలాంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు సో అంటే ఒక 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 కల్చరల్ టైస్ అనేది ఇండియాకి ఫిజీకి అనేది అద్భుతంగా ఉందనేది మనం గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఈ ప్రాంతంలో క్లోజెస్ట్గా ఏంటంటే న్యూ కెలిడోనియా ఫ్రాన్స్ ఉంది అలాగే ఈ కరెంట్ అఫైర్స్ అనేది కంటిన్యూగా న్యూస్లో రావడానికి ఇంకొక కారణం ఉంది అంటే ఏంటంటే ఫర్ ద రీజన్ ఆఫ్ జియో జియో పొలిటికల్ ఇష్యూన అంటే చైనా యూఎస్ సో అలాగే ఆస్ట్రేలియా వీరి యొక్క జియో పొలిటికల్ ఇష్యూలో కూడా సౌత్ పసిఫిక్ క్వశ్చన్లో ఏంటంటే చైనా వాళ్ళు వారి బేస్ అనేది ఈ ప్రాంతంలో ఏర్పరుస్తున్నారు అనేది న్యూస్లో ఉంది సో మల్టిపుల్ టైమ్ మల్టిపుల్ కా వేరు కారణాల కోసం న్యూస్లో ఉంది కాబట్టి యూ నీట్ టు రిమెంబర్ దిస్ వన్ సో ఇది వెన్వాటా సో నెక్స్ట్ ఇంకొక ఇమేజ్ చూపిస్తాను ఈ యొక్క మ్యాప్ని మనం గుర్తుంచుకోవడానికి హెల్ప్ అవుతుంది యా సో ఇక్కడ చూడొచ్చు సో ఇది ఇది గ్రూప్ ఆఫ్ ఐలాండ్ ఆర్చి పిలగన్ ఎందుకు అన్నామంటే ఇక్కడ చూడండి ఇక్కడ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఒక గుంపులు గుంపులుగా ఒక ఐలాండ్స్ ఉన్నాయి కదా ఇది ఇంకొక అద్భుతమైన విషయం మీరు గుర్తుపెట్టుకోవాలంటే ఈ వెనువాటాకి ఆస్ట్రేలియాకి సో చాలా ముఖ్యమైన విషయం ఇక్కడ ఆస్ట్రేలియా వస్తుంది ఇక్కడ వెన వెన్వాటు వస్తుంది ఈ రెండింటి మధ్యలో ఉన్నది కోరల్ ఓకేనా కోరల్ సి గుర్తుపెట్టుకోండి దిస్ కోరల్ ఇక్కడ ఈ మ్యాప్లో చూడొచ్చు ఓకేనా హియర్ ఇట్ ఇస్ ఆ మచ్ మోర్ క్లియర్లీ విజిబుల్ యా ఇక్కడ చూసారా సో అంటే ఏంటి సో ఇక్కడ ఈ పార్ట్లోనే గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఉంది కోరల్ సీ అని కూడా అంటాము ప్రపంచంలోనే అతిపెద్ద కంటిన్యూస్ కోరల్ రీఫ్ అనేది ఇక్కడ ఉంది సో ఇక్కడ వెన్వాటు తర్వాత ఆస్ట్రేలియా వీటి మధ్యలోనే కోరల్ సీ ఉంది అనేది కూడా మనము జాగ్రత్తగా అనేది గుర్తుపెట్టుకోవాలి ఓకేనా సో ఇది ఒక ఎత్తు అన్నప్పుడు సో ఇంకా హియర్ యు నీడ్ టు సీ న్యూ హ్యాబ్రిడేస్ ఓకేనా న్యూ హ్యాబ్రిడేస్ అనేది ఇక్కడ ఉన్నాయి సో ఇది జాగ్రఫికల్గా వాట్ ఈస్ రిక్వైర్డ్ అనేది మనం గుర్తుపెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక జాగ్రఫికల్ మైక్రోనేషియా పాలన్ పాలినేషియా అండ్ సో మెలనేషియన్ ఐలాండ్స్ గురించి చెప్తా అన్నాను లెటర్స్ టేక్ యూ దాట్ సో గైస్ ఈ మ్యాప్ క్లియర్గా చూడండి సౌత్ పసిఫిక్ కోషన్లో సో పసిఫిక్ కోషన్లో సౌత్ సైడ్కి వచ్చారంటే ఇక్కడ మైక్రోనేషియన్ ఐలాండ్స్ అనేది ఈ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ని మైక్రోనేషియా అంటారు తర్వాత సో ఆస్ట్రేలియాకి దగ్గరలో ఓకేనా సో ఆస్ట్రేలియాకి దగ్గరలో ఉంటున్న ఐలాండ్స్ని చూడండి మెలనేషియా అంటారు ఓకేనా ఏంటది మెలనేషియన్ తర్వాత పాలినేషియన్ ఐలాండ్స్ అనేది సౌత్ పసిఫిక్ ఓషన్లో మొత్తం కంబైన్డ్గా అంటారు సో ఈ వీటి మ్యాప్తో పాటు మీరు క్లియర్ కట్గా కంటెంట్ అనేది గుర్తుపెట్టుకోవాలి సో ఇక్కడ చూడండి మైక్రోనేషియా ఐలాండ్స్లో ఏమొస్తాయి చిన్న చిన్న ఐలాండ్స్ వస్తాయన్న అందులో చూడండి మెరియానా ఓకేనా మెరియానా ఐలాండ్స్ మెరియానా ట్రెన్స్ అవన్నీ కూడా ఈ ప్రాంతంలో లొకేట్ అయి ఉంటుంది పలావు అనేది గుర్తుపెట్టుకోవాలా క్యారన్విలో ఐలాండ్స్ మార్షల్ ఐలాండ్స్ అండ్ కిరిబాటి సో ఈ ఐదు కూడా గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా అయిన ఐలాండ్స్ మీ యొక్క అట్లాస్ మ్యాప్ చేతిలో పెట్టుకోండి ప్రిపేర్ అవ్వండి తర్వాత చూడండి ఇక్కడ పాప్వాని గ్యూనియా కానీ సోలమన్ ఐలాండ్ బిస్మార్క్ ఆర్క్ క్రూజ్ వెనువా వెన్వాట్ వెన్వాటు ఫిజీ న్యూ కెలడోనియా సో ఇవన్నీ కూడా ఏంటి ఆస్ట్రేలియాకి కోరల్సీకి అనుకోని ఉంటున్న గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అనేది దే అంటే మెలనేషియా మీ ఎగ్జామ్స్ అతి ముఖ్యంగా మిమ్మల్ని ట్విస్ట్ చేసి అడిగేది ఏంటంటేనన్నా గుర్తుపెట్టుకోండి ఈ హవాయ్ మరియు న్యూజిలాండ్ హవాయి మరియు న్యూజిలాండ్ అనేది పాలినేషియన్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్లో వస్తుంది అనేది వాస్తవం సో అదే మీకు ఎగ్జామ్లో ఎక్కువగా అడిగే ఛాన్సెస్ ఉంటుంది మీరు మిస్టేక్ చేసే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటుంది మిగతా చిన్న చిన్న వాటివి అడిగినా మీకు కాదు ఎవరైనా ఆన్సర్ చేయడం కష్టమే కానీ గుర్తుపెట్టుకోండి ఇక్కడ హవాయి ఐలాండ్స్ అనేది దేంట్లో భాగము పాలినేషియన్ ఐలాండ్స్లో న్యూజిలాండ్ అనేది దేంట్లో భాగం పాలినేషియన్ ఐలాండ్స్ ఒకవేళ ఆప్షన్స్లో వచ్చిన మనం ఏంటంటే అన్న హవాయి ఎక్కడో ఉంది న్యూజిలాండ్ ఎక్కడో ఉంది పాలినేషియాలో కాదు అని ఆన్సర్ చేస్తాం సో అందువల్ల గుర్తుపెట్టుకోండి తర్వాత టొంగ సుమావు తర్వాత టువాలు తొకేలావ్ తర్వాత కుక్ ఐలాండ్స్ సొసైటీ ఐలాండ్స్ ఆస్ట్రల్ ఐలాండ్స్ ఓకేనా తర్వాత మంగరేవా ఐలాండ్స్ అలాగే ఏంటంటే టోమోటో ఆర్క్ మాక్వాసెస్ సో ఇవన్నీ కూడా ఏంటంటే గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ సో ఇక్కడ నాన్న మనం తెలుసుకోవాల్సిన ఇంకొక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే సో మనము యుఎస్ యొక్క ఓకేనా లాస్ట్ సన్సెట్ అనేది ఇక్కడే జరుగుతుంది ఓకేనా పాలినేషన్ ఐలాండ్ గ్రూప్స్లోనే లాస్ట్ సన్సెట్ అనేది జరుగుతుందన్న సో అంటే సో ఇక్కడ మనకేంటంటే వీటిని డివైడ్ చేస్తూ టైమ్ లైన్ అనేది పాస్ అవుతుంది ఓకేనా టైమ్ లైన్కి ఈస్ట్ సైడ్ ఉన్నవి సో వెస్ట్ సైడ్ ఉన్నవి మనకి తెలియాలి సో ఈ మ్యాప్తో పాటు మళ్ళీ మీకు యూజ్ అయ్యే మ్యాప్ ఏంటంటే అన్న యూనివర్సల్ టైమ్ లైన్ ఓకేనా సో మనము టైమ్ లైన్ మ్యాప్ కూడా చూడాలి ఈ ఐలాండ్స్లో సో చూడండి ఐలాండ్స్లో మీకు క్లియర్గా ఒక విషయం చెప్తా చూడండి మైక్రోనేషియా అండ్ మెలనేషియా మోస్ట్లీ టైమ్ లైన్ ఇలా ఉందంటే దానికి వెస్ట్ సైడ్లో వస్తుంది సో పాలినేషియన్ ఐలాండ్స్ ఎక్కువగా ఈస్ట్ సైడ్ వస్తుంది అందులో ఏ ఐలాండ్స్ అనేది మీకు నేను క్లియర్గా చెప్తాను సో ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఐ విల్ మార్క్ యూ క్లియర్ ఇంకొక మ్యాప్తో చూపిస్తాను యా మీకు నేను చూపించాలి అనుకున్న టాపిక్ ఇదే ఉన్నా ఇక్కడ చూడండి టోక్యోలో సో ఏవేవి వెస్ట్ సైడ్ ఉన్నాయో చూడండి ఫిజీ టాంగో కిరిబాటి ఓకేనా కిరిబాటి టోక్యోలో సో ఇవన్నీ ఏంటన్నా వెస్టర్న్ పార్ట్ ఆఫ్ అవర్ ఇంటర్నేషనల్ డేట్ లైన్ అనమాట సో ఇప్పుడు చూడండి ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ అనేది ఫస్ట్ ఫస్ట్ ఇక్కడ అంటే కిరిబాటి ఐలాండ్స్ ఇక్కడైతే ఉందో అక్కడ అంటే న్యూ ఇయర్ వచ్చేసి వారు ఏంటంటేనన్నా ఫస్ట్ ఫస్ట్ న్యూ ఇయర్ అనేది అక్కడే సెలబ్రేట్ చేసుకుంటారనమాట కాకపోతే అమెరికన్ సొమావో సో అమెరికన్ సొమావో బాగా చూశారు అంటే ఏంటంటే అన్నా సో అదేంటంటే లాస్ట్ సెలబ్రేట్ ద న్యూ ఇయర్ మన న్యూ ఇయర్ సంబరాలు చివరిగా అంటే ఫైనల్గా స్టార్ట్ సెలబ్రేట్ చేసేదంటే అమెరికన్ సుమావో ఒకవేళ మీరు న్యూ ఇయర్ రెండు సంవత్సరాలు అంటే రెండు సార్లు ఒకే న్యూ ఇయర్ రెండు సార్లు సెలబ్రేట్ చేసుకోవచ్చా సార్ చేసుకునే అవకాశం ఉందా సార్ అంటే చూడండి మీరు టోంగో ఐలాండ్లో ఉన్నారనుకోండి ఓకేనా టోంగో ఐలాండ్లో ఉన్నారనుకోండి సో అప్పుడు ఫస్ట్ న్యూ ఇయర్ మీకు స్టార్ట్ అయిపోతుంది ట్వెల్త్ మిడ్ నైట్ కి సెలబ్రేషన్ చేస్తారు ఇప్పుడు మీకు ఏంటి ట్వంటీ ఫోర్ హవర్స్ అనేది ఉంది తర్వాత ఆస్ట్రేలియా ఇలా న్యూ ఇయర్ అనేది ఇంటర్నేషనల్ డేట్ లైన్ ప్రకారం మారుతూ పోతూ ఉంటుంది కానీ ఇప్పుడు నేను పడవేసుకుని అలా ఇంటర్నేషనల్ డేట్ లైన్ దాటి సోమావా ఐలాండ్స్ అమెరికన్ సోమావా ఐలాండ్స్ కానీ వెళ్ళిపోయాను అనుకోండి సో అక్కడ సో లాస్ట్ అంటే ఆ న్యూ ఇయర్ సెలబ్రేషన్ అనేది లాస్ట్ అక్కడికి వస్తుంది అంటే రెండోసారి నాకు మళ్ళీ అనేది న్యూ ఇయర్ అనేది అక్కడ జన్మిస్తుంది అంటే ఒకే సంవత్సరంలో రెండుసార్లు న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకునే అద్భుతమైన అవకాశం అనేది ఇక్కడ ఉందన్నమాట సో దాట్ ఈస్ వన్ థింగ్ అది ఇంటర్నేషనల్ డేట్ లైన్ గురించి మీకు జాగ్రఫీ క్లాసెస్లో అత్యద్భుతంగా అనేది అందిస్తారు సో ఇప్పుడు ఈ ఐలాండ్స్ ఎక్కడున్నాయి ఏంటి వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేవి మనం చూసాము సో లెట్ మీ టేక్ యూ టు ద ఫ్యూ నోట్స్ ఆఫ్ ద కంటెంట్ సో ఓకే స్టూడెంట్స్ సో మనం జాగ్రఫికల్గా మ్యాప్ పరంగా చూసేసాము సో ఈ ఆర్టికల్ గురించి బేసిక్ నోట్స్ అనేది తీసుకుందాం సో ఈ ఆర్టికల్ ఎయిట్ అన్న మీ యొక్క ప్రిలిమ్స్ ఇంపార్టెంట్ రివిజన్స్లో మ్యాప్ ఓరియంటెడ్ స్టడీ కాబట్టి మ్యాప్ మొత్తం మనం క్లియర్గా చదివాము సో ఇక్కడ మనము కొన్ని డేటాస్ తెలుసుకున్నాం సో వీటిని మనం ఏమంటాం అంటే జనరల్గా పసిఫిక్ ఐలాండ్స్ అంటాం సో ఏమంటాము పసిఫిక్ ఐలాండ్స్ పసిఫిక్ ఐలాండ్స్లో చాలా గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఉన్నాయన్న నార్థన్ పసిఫిక్లో కూడా కొన్ని గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఉన్నాయి కానీ ఇవి ఏంటంటే మోస్ట్లీ ఏంటంటే సౌత్ పసిఫిక్కి చెందిన చాలా వరకు ఇంపార్టెంట్ ఐలాండ్స్ సో ఇందులో ఏంటంటే మనం నాన్న సౌత్ పసిఫిక్ ఓషన్స్లో మనము ఇంపార్టెంట్గా మూడు రకాలుగా విభజిస్తాము అది మల మెలనేషియా అనేది ఒకటి తర్వాత మైక్రోనేషియా అనేది ఒకటి ఏంటది మైక్రోనేషియా నెక్స్ట్ ఏంటంటే పాలినేషియా సో పాలినేషియా అనేది విడదీస్తారనమాట సో ఇక్కడంతా కూడా చాలా వరకు ఏంటంటే అన్న ఇండిజినస్ పీపుల్ ఉంటారు ఓకేనా ఇండిజినస్ అంటే ఆ ప్రాంతంలోనే పుట్టి పిరిగి అక్కడే నివసిస్తున్న ఒక యూనిక్ టైప్ ఆఫ్ పీపుల్ అనేవారు అక్కడే వాటి మీద సముద్రం మీద అక్కడ ఉన్న జీవనం మీద ఆధారపడిన ఇండి ఓకేనా ఇండిజినస్ ఓకేనా ఇండిజినస్ హ్యాబిటేట్ అనేది అక్కడ ఉంటారు ఇండిజినస్ ఇన్ హ్యాబిటెంట్స్ అంటారు ఓకేనా సో అక్కడ ఉంటున్నాను సో అలాగే ఏంటంటే వీరిని మనం జనరల్గా ఏంటంటే పసిఫిక్ ఐలాండర్స్ అంటారు ఓకేనా పసిఫిక్ ఐలాండర్స్ పసిఫిక్ ఐలాండర్స్ అంటే అక్కడే నివసిస్తున్న వారిని పసిఫిక్ ఐలాండర్స్ అంటారు సో ఇందులో గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అనేది చాలా ఎక్కువే ఉన్నాయి సో అలాగే ఈ ఐలాండ్స్ అంతా కూడా కోరల్ ఫార్మేషన్ చాలా వరకు కోరల్ ఫార్మేషన్ ఓకేనా కోరల్ ఫార్మేషన్తో వచ్చాయి తర్వాత కొన్ని అయితే ఏంటంటే వాల్కానిక్ ఓకేనా వాల్కానిక్ ఫార్మేషన్స్ కూడా కొన్ని ఫామ్ అయ్యాయి సో అలాగే దీనికి పక్కన ఓకేనా దేనికి నైబరింగ్ ఓకేనా నైబరింగ్ అంటే ఏ ప్రాంతానికి దగ్గరలో ఇది ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ నైబరింగ్ తీసుకుంటున్నప్పుడు ఏంటే ఆస్ట్రేలియా ఆస్ట్రేలియాకి ఈస్టర్న్ నార్త్ ఈస్టర్న్ సైడ్లో అనేది ఇవి ఉంటాయి ఓకేనా తర్వాత నన్న ఇండోనేషియాకి ఫిలిప్పైన్స్కి ఓకేనా ఇండోనేషియాకి ఒకవైపు తర్వాత ఫిలిప్పైన్స్కి ఈ కంట్రీస్కి ఏంటంటేనన్నా ఇవి పక్క పక్కనే ఉంటున్న ఒక ముఖ్యమైన దేశాలు అన్నమాట సో అలాగే మనం వీటి గురించి తెలుసుకున్నాము అంటే సో అందులో మెలనేషియా సో ఫస్ట్ లెటర్స్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ఇస్ మెలనేషియా ఓకేనా మెలనేషియా అంటే ఏంటి సో ఈ మెలనేషియా అనేది చాలా వరకు ఏంటంటేనన్నా ఇట్ ఈస్ క్లోజ్ టు ఆస్ట్రేలియా అనమాట మెలనేషియా అంటే ఏంటంటే నార్త్ ఓకేనా నార్త్ ఈస్ట్ ఓకేనా నార్త్ ఈస్ట్ ఆఫ్ ఆస్ట్రేలియా సో ఆస్ట్రేలియాకి నార్త్ ఈస్ట్కి ఉంటాయి తర్వాత సో ఇక్కడ మనము ఇంకో ముఖ్యమైన విషయం తెలుసుకోవాలన్న సో గుర్తుపెట్టుకోండి ఇవి మోస్ట్లీ ఏంటంటే సౌత్ ఆఫ్ ఈక్వేటర్ ఉంటాయి సౌత్ ఆఫ్ ఈక్వేటర్ సో మీకు చాలా వరకు డీటెయిల్స్ నేను క్లియర్గా మ్యాప్లో చూపించాను కానీ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుతున్నప్పుడు ఇంకా క్షుణ్ణంగా ఇలాంటి టర్మ్స్ ఇలాంటి అండర్స్టాండింగ్ అనేది మీకు ఎక్కువ ఎగ్జామ్లో అడుగుతారు కాబట్టి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి యాక్చువల్గా ఈ పదం ఎక్కడి నుంచి తీశారంటే గ్రీక్ పదం నన్ను గ్రీక్ వర్డ్ మె మెలనేషియా మెలనిన్ అంటే ఏంటి అన్న మన బాడీలో మెలనిన్ కంటెంట్ ఎక్కువైతుంది నల్లగా ఉంటాం బ్లాక్ అలా మెలా అంటే ఏంటంటే బ్లాక్ అని మీనింగ్ ఓకేనా బ్లాక్ అనేది మీనింగ్ సో నెసోస్ అంటారు ఓకేనా నెసోస్ అంటే మెలనోసోస్ అంటారు అంటే ఐలాండ్ అని మీనింగ్ ఓకేనా సో అందుకనే మెలనేషియా మెలనెసోస్ అలా స్టార్ట్ అయ్యి మెలనేషియా అనేది అంటే ఈ పేరులోనే ఏంటంటేనన్నా ఇక్కడ ఉండే నివసించే పిల్లలు ప్రజలంతా కూడా కొద్దిగా డార్క్ స్కిన్డ్ పీపుల్ అనేది ఓకేనా అంటే డార్క్ స్కిన్డ్ పీపుల్ ఎక్కువగా ఉంటారు అనేది సింబాలిక్గా ఇండికేట్ చేస్తూ వాళ్ళు చేస్తున్నారు ఈ ఐలాండ్ గ్రూప్లో ఏంటంటే మెలనేషియన్ ఐలాండ్ గ్రూప్స్లో సో నన్న ఇట్ ఇస్ క్లోజ్ టు ఆస్ట్రేలియా కాబట్టి సో క్లోజ్ టు ఒక కోరల్ ఐ సీకి కూడా దగ్గరలో అందులో ముఖ్యంగా వచ్చే ఐలాండ్స్ ఏంటంటే న్యూ గినియా ఓకేనా న్యూ గినియా ఓకేనా పాపానీ గినియా ఇవన్నీ ఇందులో వస్తుంది తర్వాత బిస్మార్క్ ఆర్చ్ పెలగో బిస్మార్క్ తర్వాత సోలమన్ ఐలాండ్స్ సోలమన్ ఐలాండ్స్ నేను మ్యాప్లో ఇచ్చాను ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మీకు ఫిజికల్గా అనేది ఇస్తున్నాను తర్వాత వెన్వాటు వెన్వాటు అనేది కరెంట్ అఫేర్స్ అక్కడి నుంచే మనం ఎక్స్టెండ్ చేసుకున్నాం తర్వాత న్యూ కెలడోనియా న్యూ కెలడో కెలడోనియా అంటారు ఓకేనా న్యూ కెలడోనియా ఇది ఫ్రెంచ్ టె కబ్జాలో ఉంటున్న టెరిటరీ తర్వాత ఫిజీ ఇవి ప్రముఖమైన సో ఇది ఒక బ్రీఫ్ వ్యూ ఆఫ్ మెలనేషియా తర్వాత ఏంటంటే అన్న మైక్రోనేషియా గురించి ఒక బ్రీఫ్ వ్యూ తెలుసుకుందాం సో మైక్రోనేషియా విషయంలో మనం బ్రీఫింగ్ వస్తున్నామంటే ఇక్కడ ఏంటంటేనన్నా ఇది నార్త్ ఆఫ్ ఈక్వేటర్ ఉంటుంది సో మైక్రోనేషియా అంటే మోస్ట్లీ నార్త్ ఆఫ్ ఈక్వేటర్ అనమాట నార్త్ ఆఫ్ ఈక్వేటర్ ఉంటుంది సో అలాగే ఏంటంటే ఈ ఐలాండ్స్ అనేది మోస్ట్లీ ఈస్ట్ ఆఫ్ ఫిలిప్పైన్స్ ఓకేనా ఈస్ట్ ఆఫ్ ఫిలిప్పైన్స్ ఫిలిప్పైన్స్కి ఈస్ట్ సైడ్లో అనేది ఉంటుందన్నమాట సో ఇలా లొకేట్ అయిన సో కాల్డ్ ఈ యొక్క మైక్రోనేషియాలో స్పెషల్ ఏంటంటే ఏంటంటేనన్నా ఇవి ఏంటంటే ఇందులో ఉంటున్న ఇంపార్టెంట్ ఐలాండ్స్ అనేది పలావ్ ఓకేనా పెలావ్ గువామ్ సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ బేస్ నన్న ఎందుకంటే ఇది యూఎస్కి కొన్ని ఇంపార్టెంట్ బేస్గా ఉన్నాయి ఈ మధ్య కాలంలో చైనా యొక్క చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది పెరిగిపోతూ ఉంది కాబట్టి ఇవి న్యూస్లో ఎక్కువగా అనేది తడపడుతుంది ఇవి నన్న తర్వాత ఇక్కడ ఏంటంటే నన్నా కెరోలిన్ ఐలాండ్స్ అంటారు ఓకేనా కెరోలిన్ ఐలాండ్స్ కెరోలిన్ ఐలాండ్స్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ వాటిని మెలనేషియన్ ఈ కెరోలిన్ ఐలాండ్స్ని మెలనేషియన్ ఐలాండ్స్ అనేది జనరల్ నేమ్గా వచ్చింది తర్వాత నౌరు తర్వాత మార్షల్ ఓకేనా మార్షల్ ఐలాండ్స్ నుంచి కూడా కిరిబ్యాటీ వరకు ఓకేనా కిరిబ్యాటీ వరకు ఇవన్నీ కూడా మోస్ట్లీ ఎలా ఉంటాయి అన్న టు ద వెస్ట్ ఆఫ్ యువర్ ఇంటర్నేషనల్ డేట్ లైన్ నెక్స్ట్ మనకు వచ్చేది పాలినేషియా సో పాలినేషియా అనేది కొద్దిగా ఒక ట్రయాంగులర్ షేప్ ఉన్న ఓకేనా ట్రయాంగుల్ సో ఒక రకంగా ఏంటంటే ట్రైయాంగుల్ షేప్లో ఉంటాయి ట్రయాంగల్ షేప్డ్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అంటే ఆ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ని మనము ఒకటి చేసామంటే ట్రయాంగల్ షేప్డ్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్గా ఉంటుంది ఓకేనా ట్రయాంగిల్ షేప్డ్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్గా అనేది ఇవి లొకేట్ అయ్యి ఉంటాయి తర్వాత తీసుకున్నారు అంటే సో ఇందులో ఏంటంటే ఏంటంటేనన్నా చాలా వరకు ఈస్టర్న్ పసిఫిక్ ఓషన్లో ఓకేనా పసిఫిక్లో సౌత్ మరియు ఈస్టర్న్ పసిఫిక్ ఓషన్లో ఇది ఎక్కువగా అనేది లొకేట్ అనేది అయ్యి ఉంటాయి సో అందులో ముఖ్యంగా ఏంటంటే ఏంటంటేనన్నా ఇందులో లార్జ్ అండ్ ఇంపార్టెంట్ ఐలాండ్స్ ఉన్నాయి హవాయి ఓకేనా హవాయి కానీ తర్వాత న్యూజిలాండ్ కానీ ఓకేనా న్యూజిలాండ్ కానీ ఎందుకంటే ఇవి రెండు కూడా చాలా ముఖ్యమైనవి ఇవి కూడా ఏంటంటే పాలినేషియాలో భాగం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి తర్వాత చిన్న చిన్న ఐలాండ్స్ వస్తాయి అందులో ఈస్టర్ ఐలాండ్స్ అనేది ఓకేనా తర్వాత ఇంకా మల్టిపుల్ ఐలాండ్స్ అనేది వస్తుంది ఓకేనా సో ఇక్కడ పాలి అనేది ఏంటి సో ఈ పదానికి మీనింగ్ ఏంటి పాలినేషియా అన్నారు సో పాలి అంటే ఏంటి పాలి అంటే మెనీ ఐలాండ్స్ అనేది మీనింగ్ ఏం మీనింగ్ దానికి మెనీ ఐలాండ్స్ సో మెనీ ఐలాండ్స్ అనే మీనింగ్తోనే పాలినేషియా అనేది చెప్తున్నారు అనమాట సో మొత్తానికి ఏంటంటే వాట్ ఆర్ ఆల్ ద బేసిక్ రిక్వైర్మెంట్స్ ఒక సింపుల్ వ్యూలో మ్యాప్ మ్యాప్ తర్వాత కంటెంట్ అనేది మనం అద్భుతంగా చూసాం సో అలాగే స్టూడెంట్స్ ఎవరైతే స్ట్రాంగ్గా యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారో మీ కోసం అద్భుతమైన ఇండివిజువల్ సబ్జెక్ట్స్ అనేది కూడా మనం అందిస్తూ ఉన్నాము సో ఎనీ సబ్జెక్ట్ మీకు ఫైవ్ థౌసండ్ రూపీస్కి అందుబాటులో ఉంటుంది పాలిటీ హిస్టరీ ఎకనామీ ఎథిక్స్ ఎస్ జోగ్రఫీ లాంటి అద్భుతమైన సబ్జెక్ట్స్ అనేది మీరు పొందగలరు ఓకేనా ఇంకా మరింత యొక్క యూపీఎస్సీ ప్రిపరేషన్ మెరుగుపరచడానికి మన వద్దన అద్భుతమైన కోర్సెస్ ఉన్నాయి అలాగే మీకు రెగ్యులర్ గా యూపీఎస్సీ ప్రిలిమ్స్ కైనా రివిజన్స్ అనేవి మనం అందిస్తున్నాం వీ నీడ్ గుడ్ నెంబర్ ఆఫ్ యూస్ అన్న సో స్టూడెంట్స్ షేర్ చేయండి మీరు షేర్ చేసే దాన్ని బట్టి నెంబర్ ఆఫ్ యూస్ పెరుగుతుంది తర్వాత ఏంటంటే క్వాలిటేటివ్గా కంటెంట్ అందిస్తాం సో ఇంకా ఏంటంటే మీకు ఇంకా ఎక్కువ కంటెంట్ క్వాలిటీవ్గా ఇవ్వడానికి అనేది ఒక ఫ్యాక్టర్ అనేది ఉంటుంది థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ నేను మీ ఎస్పీఆర్ సైనింగ్ ఆఫ్ హ్యావ్ అ నైస్ డే విల్ జాయిన్ యూ ఇన్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సెషన్ ఆఫ్ ద జోగ్రఫీ రివిజన్ ఫర్ యూ యూపీఎస్సీ ట్వంటీ ట్వంటీ త్రీ